Subscribe now and press the bell icon. Never miss an update. ఒక సామాజిక వర్గాన్ని మీరు టార్గెట్ చేశారు. దేవినేని అవినాష్ కావచ్చు, లేదంటే ఎమ్మెల్యే వంశీ కావచ్చు, వీళ్ళంతా రావడం వెనక కూడా ఆ బలమైన సామాజిక వర్గాన్ని ఆ పార్టీకి దూరం చేయాలి అనే ఉద్దేశమా ఏంటి? అసలు ఒక సామాజిక వర్గం మీద ప్రత్యేకంగా దాడి చేస్తే ఈ చుట్టూ ఉన్న జనాలు చూడరా? అలా సాధ్యపడద్దా? అంటే జగన్ గారి మైండ్ గేమ్ ఇది. ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి మాధ్యమాన్ని ప్రవేశపెడతాము వచ్చే సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు 6వ తరగతి అని చెప్తా ఉంది. ఈ విధానాన్ని ప్రతిపక్షాలు కావచ్చు, లేదా తెలుగు భాషాభిమానం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈవేళ గవర్నమెంట్ స్కూల్స్ అంటే పరిస్థితి ఏంటంటే ఏమాత్రం డబ్బు లేని వాళ్ళు, ఇక ఏమాత్రం పిల్లల్ని సరిగా చదివించలేని వాళ్ళ అడ్రస్గా మారిన పరిస్థితి గవర్నమెంట్ స్కూల్స్. ప్రతిభావంతులైనటువంటి టీచర్స్ అంతా ఎక్కడున్నారు? గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు. ఇది అందరికీ తెలిసిందే. మరి అలాంటప్పుడు ఈ స్కూల్స్ ఎంత బాగా ఫ్లరిష్ అవ్వాలా? ఇది ఎవరికాళ్ళు గుండెల మీద చేసుకుని మాట్లాడాలి. నిజంగా మాతృభాష దెబ్బతింటది అన్నప్పుడు వీళ్ళంతా ఎక్కడ చదివించారు అంటే గవర్నమెంట్ స్కూల్స్ని మంచి స్కూల్స్గా మార్చడం మీకు ఇష్టం లేదా? చదివించలేని పిల్లలకి సమాన స్థాయిలో చదువు చెప్పడం తప్ప ఇసుక కొరత సృష్టించారా? సహజంగా ఇంతకుముందు చాలా ఈజీగా తెచ్చుకునే ఇసుక ఇప్పుడు ఇంత కష్టపడి తెచ్చుకుంటూ అందరికీ ఇబ్బందే. నన్ను నిలదీశారు కూడా, ఏంటి సార్ ఇదని. ఖచ్చితంగా గవర్నమెంట్ పాలసీ ఉంది, ఇది నేను మాట్లాడతాను, మీరు తొందరపడద్దు, ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పాను నేను. అంటే నేను మా నియోజకవర్గం ఊహించలేపారా ఈ సమస్య వస్తుందని? అభివృద్ధి కార్యక్రమాల కన్నా సంక్షేమ కార్యక్రమాలకే ఎక్కువ పెద్దపీట వేస్తున్నారు జగన్ గారు అంటున్నారు. ఇది నిజమేనా? అభివృద్ధి ఇప్పుడు అప్పుడే అందదా? సంక్షేమం అభివృద్ధి రెండు ఒకటి కదా? 45,000 స్కూల్స్లో 15,000 స్కూల్స్ని మనం తీసుకొని వాటిని ఇంప్రూవ్ చేయడానికి స్టార్ట్ చేసాం. అలాగే హాస్పిటల్స్ తీసుకుంటున్నాం. అలాగే మీరు ఏది తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం వర్క్ స్టార్ట్ అయింది, మనం ఎక్కడ ఆపాం? మనం డెవలప్మెంట్ ఆపలేదు. అంటే మనకి సంక్షేమ పథకాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి అలా మాట్లాడగలుగుతున్నాం. కానీ మనం ఏది ఆపగలిగాం? ప్రభుత్వ కార్యాలయాలకి, ప్రభుత్వ స్కూళ్ళకి పార్టీ రంగు లేడు ఎంతవరకు సమంజసం? అంటే గత ప్రభుత్వాలు ఎక్కడైనా చేసాయంటే తప్పు అని చెప్పినప్పుడు అదే తప్పుని ఎందుకు రిపీట్ చేస్తున్నారు? ప్రభుత్వ స్కూల్స్కి ఎవరో కలర్స్ అయ్యలేదే, అది వేరే జరిగి ఉండొచ్చు. పంచాయతీ ఆఫీసులకి కలర్స్ అంటే ఫ్లాగ్ కలర్స్ లాగా కాకుండా కొంచెం కలర్స్ మ్యాచ్ అయిన మాట వాస్తవం. అంటే కరెక్టే అంటారు. మంత్రులకు సంబంధించి వాడే భాష కొంచెం వ్యక్తిగత విమర్శలతో పాటు వేరే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుంది అంటున్నారు. కమ్మరాజ్యంలో కడప రేట్లు ఖచ్చితంగా ఖండించాలి. ఇలాంటివి అది అసలు మనం వినటానికే బాలేదు కదా. వేదిక మీద మాట్లాడారు పిల్లలు, సమాజ వర్గానికి చెందిన పిల్లలు, ఇది బాలేదు ఇలాంటి. ఏదైతే లిక్కర్ బిజినెస్ల మీదే ప్రభుత్వ ఖజానా నిండే అని వాటితోనే చాలా వరకు సంక్షేమం చేశామన్నారు. మరి ఈ విషయంలో మీకు ఇబ్బంది అనేది రాదు? ఇప్పుడు లిక్కర్ మీద ఎంత డబ్బులు వచ్చినాయి అనేది చెబుతున్నారు, లిక్కర్ మీద ఎంతమంది చనిపోతున్నారు, వైద్యం మీద ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ఎవరు చెప్పట్లేదు కదా. ఎన్ని పని దినాలు పోతున్నాయి తాగేయడం వల్ల, పనికి వెళ్ళపోవడం వల్ల ఎంత ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది. అలాగే తాగడం వల్ల జబ్బుల మీద ఇల్లు పెట్టే ఖర్చు ఏంటి, ఈ దీనికి పోయే మరణాలు ఎంత, అసలు ఆ మరణాలను డబ్బులతో కొలచగల Don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.